హలో హాయ్ ఎవ్రీవన్, ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక గ్రేటెస్ట్ మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం వినబోతున్నాం. ఈ మేడం ఈ భూమండలానికి వచ్చినటువంటి ఒక లైట్ వర్కర్. ఈ భూమి మీద మనుషులు రెండు రకాలు, తన పర్పస్ తెలిసిన వాళ్ళు, తమ పర్పస్ తెలియకుండా జీవించేవాళ్ళు. తన పర్పస్ ఏంటో తెలిసి తన పర్పస్లో 100% జీవిస్తూ ఈ యొక్క అందరి ఆనందమయ జీవితానికి తాను ఏం చేయగలదో అది నిరంతరం చేస్తూ, ఎక్కడ ఏ పబ్లిసిటీ లేకుండా ఎవరికీ తెలియకుండా అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో మౌంటైన్ హౌస్ సిటీ ఈ ప్లేస్లో దాక్కొని ఉన్నారన్నమాట మేడం. ఈరోజు మనం పిఎంసి ఛానల్ ద్వారా మేడంని మనం చూడబోతున్నాం, మేడంతో వారి యొక్క అనుభవాలను వినబోతున్నాం. నేను ఎందుకు చెప్తున్నానో మేడం అనుభవాలు వినేటప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది. నిన్ననే మేడం యొక్క అనుభవాలని కొన్ని వినడం జరిగింది. విన్న వెంటనే ఈ అనుభవాలు ప్రపంచం అంతా వింటే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తాం. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ టైట్ అయిపోయింది. ఈ వీడియోని కార్లో చేస్తాం అన్నమాట ఇంటర్వ్యూ. మనం మేడం యొక్క అనుభవాలను మనం ఈరోజు విశేషంగా తెలుసుకుందాం. మేడం పేరు జ్యోతి, మౌంటైన్ హౌస్ సిటీలో ఉంటారు. ఇక్కడ మన ఎంత జ్ఞానాన్ని, ఎంత అవేర్నెస్ని తనలో నింపుకొని ఎంత అద్భుతంగా జీవిస్తుందో, ప్రతి మనిషి ఎంత అద్భుతంగా జీవించచ్చో మేడం యొక్క విశేషమైనటువంటి అనుభవాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మేడం యొక్క అనుభవాలను విందాం. హలో మేడం. హలో అండి. యా, ధ్యానమిత్రులందరికీ నా ఆత్మవందనాలండి. అండ్ నా గురువు అయిన, పరమ గురువు అయిన పత్రిజీకి నా పాదాభివందనాలండి. మేడం, ఫస్ట్ మీ గురించి చెప్పండి. అంటే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ తల్లిదండ్రులు, మీరు ఎంతమంది పిల్లలు, మీరు ఏం చదివారు, మీ గురించి బ్రీఫ్గా. యా, తప్పకుండా అండి. యా, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగానండి. మా డాడీ వచ్చేసి బిహెచ్ఎల్ ఎంప్లాయీ, రిటైర్డ్. మా మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. నాకు ఇద్దరు సిబ్లింగ్స్, ఒక అన్న, ఒక తమ్ముడు. మేముగ్గురము మొత్తం మా చైల్డ్హుడ్ అంతా కూడా బిహెచ్ఎల్లోనే పెరిగి, బిహెచ్ఎల్లోనే చదువుకున్నాము. నేను ఎంసీఏ చేశానండి. యా, నా చైల్డ్హుడ్ అంతా కూడా చాలా అద్భుతంగానే ఉండిందండి. అప్పటికి తెలియలేదు, బట్ ఇప్పుడు నేను చైల్డ్హుడ్లో ఎందుకు అలా ఉన్నాను, లేకపోతే నా క్యారెక్టర్ ఎందుకు అలా ఉందో, నేను బిహేవ్ ఎందుకు అలా చేశాను అనేది నాకు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైందండి. ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఎప్పుడు కాంపిటేటివ్గా ఉండేదాన్ని. ఒక ఆడపిల్ల అంటే దేనిలోనూ కూడా తక్కువ కాదు అనే ధోరణిలో ఉండేదాన్ని ఎందుకో నాకు అప్పుడైతే తెలిసేది కాదు. మేడం, మీకు ఈ ధ్యాన పరిచయం ఎలా జరిగింది? ధ్యానం స్టార్టింగ్ అని చెప్పుకుంటే నేను మా స్కూల్లో ధ్యానం చేయించేవాళ్ళండి చిన్నప్పుడు. బట్ అప్పుడు ధ్యానం అనేది ఇంపార్టెన్స్ కానీ అంత తెలిసేది కాదు. నేను చదువుకుని పెళ్లి చేసుకుని యుఎస్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్రియా, సుదర్శన్ క్రియా అని అవి అలాంటి కోర్సెస్ చేశాను. ఆ తర్వాత సీరియస్గా ధ్యానం చేయడం మొదలుపెట్టింది అనేది 2021లో అండి. 2021లో నాకు ఒక లైఫ్ సిట్యువేషన్, అంటే అప్పటికే 2-3 ఇయర్స్ నుంచి నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను పర్సనల్ లైఫ్లో. అండ్ చాలా ఇబ్బందులు ఫేస్, కొంచెం టఫ్ ఫేస్ ఆఫ్ లైఫ్ గోత్రూ అవుతున్నాను. అప్పుడు నాకు విఎంసీ అని ఛానల్ ద్వారా నేను ధ్యానుల అనుభవాలు వింటున్నాను, సీమా సుభాష్ గారు తీసుకునే ఇంటర్వ్యూస్. అప్పుడు బాగా పూజలు జపాలల్లో ఉన్నాను నేను యాక్చువల్గా. సో నేను గోత్రూ అవుతున్న ప్రాబ్లమ్స్ దాని ద్వారా నాకు ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పేసి నేను బాగా పూజలు జపాలు, లలితా సహస్రనామం చదవడం అలాంటివి చేసేదాన్ని. బట్ ఆ టైంలోనే నేను వెజిటేరియన్గా ఉన్నాను. ఒక 45 డేస్ ఇది వెజిటేరియన్గా ఉన్నాను. ఏదో పూజలు చేయిస్తున్నాను నేను, అంటే మా సిట్యువేషన్ బాగా అవ్వాలని. ఆ టైంలో నేను విఎంసీ చూసి ఎందుకు బాగా కనెక్ట్ అయ్యాను, నేను అనుకున్నాను నేను ఆల్రెడీ వెజిటేరియన్గా ఉన్నాను కదా, నేను ఒకసారి ధ్యానం చేసి ట్రై చేద్దాము, ఇంతమంది ఇంత మంచి మంచి అనుభవాలు చెప్తున్నారు కదా అని అనిపించింది. నాకు ఎప్పుడు అది ఆ అనుభవాలు వినేటప్పుడు కూడా ఎప్పుడు ఫేక్ అని అనిపించలేదు, ఐ వాజ్ కనెక్టెడ్. సో అప్పుడు ఫస్ట్ డే ధ్యానంలో కూర్చున్నాను, సాయిబాబాని తలుచుకున్నాను, నాకు ధ్యానం బాగా కుదరాలి అని అనుకున్నాను. ఫస్ట్ డేనే ఒక 45-50 మినిట్స్ కూర్చున్నాను. 45-50 మినిట్స్ కూర్చున్నప్పుడే చాలా ఒక బ్లిస్ స్టేట్ అనేది అనుభవంలోకి వచ్చింది. ఆ డేనే నేను డిసైడ్ చేసుకున్నాను, ఇంకా నుంచి ఈ రోజు నుంచి నేను ఏ రోజు కూడా ధ్యానం మిస్ అవ్వను, అండ్ నేను వెజిటేరియన్గానే ఉండిపోతాను నా లైఫ్ అని ఆ రోజు డెసిషన్ తీసుకున్నానండి. అది అలా పరిచయం జరిగింది. మీరు విఎంసీ అనేటువంటి ఛానల్, మన గ్రాండ్ మాస్టర్ సీమా సుభాష్ గారు
ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఛానల్ అది. కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మందికి అవేర్నెస్ని క్రియేట్ చేశారు మేడం. సో ఆ గ్రాండ్ మాస్టర్ గురించి మీ మాటల్లో. యా, అంటే నేను పర్సనల్గా ఎప్పుడు మీట్ అవ్వలేదు, బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఎందుకంటే ఎంతమంది థర్డ్ ఐ మాస్టర్స్ అనుభవాలు, ధ్యానం గత జన్మలు చూసుకున్న అనుభవాలు, చాలా చాలా గొప్ప మాస్టర్స్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇట్ వాజ్ వెరీ మోటివేషనల్. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ అనేది, అంటే తెలుగు మదర్ టంగ్ కాకపోయినా స్టిల్ తెలుగులో మాట్లాడుతూ కొంచెం వచ్చిరాని, అంటే కొంచెం మిస్టేక్స్ ఉన్నా కూడా కమ్యూనికేట్ చేస్తూ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటూ అందరు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఐ మీన్, ఎంతమందికి రీచ్ అయ్యి ఉంటాయో నాలాగా. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. యా, ఐ మీన్ షీఈస్ డెఫినెట్లీ ఎ గ్రేట్ మాస్టర్. అంతమందిని ఇంటర్వ్యూ చేయగలుగుతుంది అంటే కదా తన పొటెన్షియల్ ఎంత ఉందో మనం ఊహించవచ్చు యాక్చువల్గా. సో ప్రతి ధ్యాని ధ్యానం చేసేటప్పుడు వాళ్ళకి ఎన్నెన్నో ధ్యానానుభవాలు కలుగుతూ ఉంటాయి. మీ ధ్యానానుభవాలు పిఎంసి ప్రేక్షకుల కోసం. నేను ధ్యానం చేసిన ఫ్యూ డేస్లోనే నాకు కలర్స్ కనిపించడం అని, బాడీ మూమెంట్స్, అంటే ఎనర్జీ, చాలా అద్భుతమైన ఎనర్జీ, ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయినట్టుగా అలా అనిపించేది. రోజు ఎర్లీ మార్నింగ్ ఒక 2 అవర్స్ అలా కూర్చునేదాన్ని. కూర్చున్న తర్వాత ఇంకా కంప్లీట్ బాడీ మొత్తం ఆ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవ్వడము, అదంతా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేదాన్ని. అలా చేస్తూ చేస్తూ ఒక, నాకు తెలిసి ఒక 15-20 డేస్లోనే నేను నాగరాజ్ మాస్టర్ అని పిరమిడ్స్ గురించి చెప్పారు వారు, వారి ఇంటర్వ్యూ విన్నాను, తనతో కనెక్ట్ అవ్వాను. నేను ఎంతోమంది ఇంటర్వ్యూస్ చూశాను, బట్ ఎందుకో ఐ డోంట్ నో వై, బట్ తన ఫోన్ నెంబర్ పెట్టారు, తన ఇంటర్వ్యూతో కనెక్ట్ అయ్యి తన్ని కాల్ చేసి మాట్లాడి ఇంక అప్పటి నుంచి ఎలా అంటే జాయింట్ మెడిటేషన్ కూడా చేసేదాన్ని మాస్టర్తో. 2-2 అవర్స్ ఒక్కొక్కసారి 3-3 అవర్స్ కూర్చునే వాళ్ళం ధ్యానంలో. ఆస్ట్రల్ బాడీ మూమెంట్స్ బాగా జరిగేవి. అండ్ ఆ టైంలోనే మాస్టర్ నాకు బుక్స్ కూడా పంపించడం జరిగింది, స్పిరిచువల్ బుక్స్. అండ్ డాక్టర్ న్యూటన్ గారి ఆస్ట్రల్ ట్రావెల్ బుక్ కూడా అప్పుడే చదువుతున్నాను. సో నేను ధ్యానం చేసిన నాకు తెలిసి 2 మంత్స్ 1.5 మంత్కో ఫస్ట్ టైం నా, అంటే నేను ధ్యానం చేసి పడుకున్నాను. పడుకున్న తర్వాత నా లోపల నుంచి ఏదో బయటకు వచ్చింది, నేను కింద పడ్డాను, అంటే నా ఫిజికల్ బాడీ కింద పడిందని అనుకున్నాను. సో అలా వాల్స్ నుంచి వెళ్ళడము ఆ ఎక్స్పీరియన్స్ అవ్వానండి. అప్పుడు ఆ బుక్ ఇంకా అది చదువుతున్నాను, ఆ స్టేజ్ వరకు నేను రాలేదు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇంకా ముందు చదవడం మొదలుపెట్టానమాట. సో అది ఆస్ట్రల్ బాడీ అని, అలా ధ్యానంలో రిలీజ్ అవుతుందని, దానికి ఎంత సఫిషియంట్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుందని పర్సనల్గా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి నాకు ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్, ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్సెస్ బాగా అయ్యాయి. రోజు ధ్యానం చేసిన తర్వాత పడుకోగానే కంప్లీట్ వైబ్రేషన్స్ హై అయిపోయి నా చెయ్యి లిఫ్ట్ అయిపోవడము, అక్కడి నుంచి నా బాడీలోంచి ఏదో వచ్చేసినట్టు అండ్ సౌండ్ వచ్చేది ఒక రకంగా వచ్చేసి, అక్కడి నుంచి ఇంకా నేను వాల్లోంచి బయటికి వచ్చి పైకి ఎగరడము, అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఒక 4-5 అయ్యి ఉంటాయండి. అలాగే ఒక ఎక్స్పీరియన్స్ ఎలా అంటే, నేను ఫ్లై అవుతున్నాను, దూరంలో నాకు పిరమిడ్స్ కనిపిస్తున్నాయి, ఈజిప్షియన్ పిరమిడ్స్. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఒకరోజు అయిందండి. సో అది ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అని, అంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో తెలియలేదు, బట్ ఆ తర్వాత బుక్స్ చదువుతున్న కొద్ది క్లారిటీ వచ్చింది. అవి స్టార్టింగ్ అనుభవాలండి. ఇంకా దాని తర్వాత 1 ఇయర్ వరకు నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. నా పర్సనల్ సిట్యువేషన్స్ సెటిల్ డౌన్ అయినట్టుగానే అయ్యాయి. నేను ఏదైతే ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం, ఏదైనా థాట్ పెట్టుకుంటే మాత్రం అది జరిగిపోయేది. అండ్ బుక్స్ కూడా చాలా చదివాను అప్పటి నుంచి. అప్పటి వరకు నా లైఫ్లో నేను ఎప్పుడు బుక్స్ చదవలేదు, బట్ ఒకటే టైంలో ఎలా అంటే ఒక ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చినట్టు, అలా ఒకటి తర్వాత ఒకటి బుక్ చదువుతూ వచ్చాను. ఇంకా స్టార్టింగ్ ఫ్రమ్ యూ ఫర్ ఎవర్ లోబ్సంగ్ రాంపా మాస్టర్ బుక్ నుంచి, ఒక యోగి ఆత్మకథ నుండి, నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు, అదే బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అండ్ సన్షైన్ బిఫోర్ ద డాన్ అలాంటి బుక్స్ నుంచి, జర్నీ టు తయోబా గ్రహయాత్ర, ఆత్మాయనము, ఇంకా పీటర్ సోల్స్ జర్నీ, సోల్స్ జర్నీ ఆఫ్ సోల్స్, మైకల్ న్యూటన్ బుక్స్, అలా సోల్ జర్నీ బుక్స్, అలా అక్కడి నుంచి ఇంకా ప్లేడియన్ బుక్స్, మళ్ళీ సీతాయనమని, అలా అంటే చాలా వెరైటీ ఆఫ్ బుక్స్, చాలా రేంజ్ ఆఫ్ బుక్స్ వచ్చాయండి నా వరకు. ఒక బుక్ చదవగానే, అంటే నేను ఫిజికల్గా కొన్ని బుక్స్ చదివాను, ఆ తర్వాత ఆడియో బుక్స్ ఎక్కువ వినేదాన్ని. ఎందుకంటే నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని కాబట్టి నాకు ఫిజికల్ బుక్స్ చదవడానికి అయ్యేది కాదు. సో ఆడియో బుక్స్ వింటూ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకున్నప్పుడల్లా ధ్యానం చేస్తూ
అలా నా స్పిరిచువల్ జర్నీ కంటిన్యూ అయిందండి. 1 ఇయర్ తర్వాత ఏమో అంటే ఇలా బుక్స్ చదువుతూ ధ్యానం చేస్తున్న టైంలో కూడా నేను మేనిఫెస్ట్ చేసుకోగలుగుతున్నాను. ఆ టైంలో కూడా నాకు కొంచెం పర్సనల్ సిట్యువేషన్ కొంచెం చాలా ఎక్స్ట్రీమ్ అయ్యాయి అండ్ తట్టుకోలేని స్థితి వచ్చిందనమాట ఒకసారి. ఇంకా అప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అర్థం కాలేదు. సో మాస్టర్ నాగరాజ్ మాస్టర్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. తను బాగా గైడెన్స్ ఇచ్చి, నాకు స్పిరిచువల్ గైడెన్స్ ఇచ్చి, స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఏదైనా అర్థం కాకపోయినా బుక్స్లలో ఏదైనా నాకు క్లారిటీని ఇచ్చేవాళ్ళు. అండ్ తన ద్వారానే కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అయ్యేదాన్ని, స్పిరిచువల్ కౌన్సిలింగ్ సెషన్స్. అలానే ధ్యానం చేయడం స్టార్ట్ చేసిన 1 ఇయర్కి నేను నా 4 జన్మలు, నా గత జన్మలు అవి తెలుసుకున్నాను. అండ్ ఆ 4 జన్మలు తెలుసుకోకన్నా ముందు కూడా నాకు నా పాస్ట్ లైఫ్ సిస్టర్తో కనెక్షన్ వచ్చిందండి. తన ద్వారా కూడా కొన్ని జన్మలు తెలిసాయి నాకు. ఆ జన్మల ద్వారా నాకు కొంచెం అర్థమైంది, కర్మ సిద్ధాంతం అర్థమైంది నాకు. అండ్ ఏ రోజైతే నేను నా 4 జన్మలు చూసుకున్నానో కంప్లీట్గా నాకు పిక్చర్ అర్థమైపోయిందండి. ఏంటంటే నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాను, లేకపోతే నేను ఎందుకు ఇలా రిజర్వ్డ్గా ఉంటాను, నేను ఎక్కువ మింగిల్ అవ్వను ఎవరితో, ఎందుకింత కామ్ నేచర్ ఉంది నాకు. అండ్ ఎన్వైరన్మెంట్ పట్ల విపరీతమైన ప్రేమ ఉండేదన్నమాట, అర్త్ పట్ల, మదర్ అర్త్ పట్ల. అది కూడా ఎందుకు అనేది కూడా నాకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది ఆ 4 జన్మలు తెలుసుకున్న తర్వాత. అండ్ ఒకనొక జన్మలో ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నాకు ఈ జన్మలో చాలా ఎఫెక్ట్ ఇచ్చిందనమాట ఆ కర్మ. అంటే ఆ పార్ట్ ఆఫ్ ద లెసన్ని నేను ఈ జన్మకి తెచ్చుకున్నాను, అందుకు నేను ఆ డిఫికల్ట్ సిట్యువేషన్ ఈ జన్మలో గోత్రూ అవుతున్నాను అనేది క్లారిటీగా వచ్చిందనమాట, క్లారిటీగా అర్థమైంది. నాకు నా హస్బెండ్ మధ్యలో ఉన్న 2 జన్మలు మా ఇద్దరిని ఎలా ఎఫెక్ట్ చేశాయి, మేము ఎందుకు ఆ డిస్టర్బెన్సెస్, మేమేం అది ఎలా రిజాల్వ్ చేసుకోవడానికి తెచ్చుకున్నాం అనేది నాకు కంప్లీట్ పిక్చర్ అర్థమైపోయింది అనమాట. అదండి, అంటే ధ్యాన అనుభవాలు అంటే చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయండి. అది మేబీ ఒక్క ఎపిసోడ్ సరిపోతుందని నేను అనుకోను. అన్ని అనుభవాలు వచ్చాయండి. ఇంతకు నాగరాజు మాస్టర్, నాగరాజు మాస్టర్, నాగరాజు మాస్టర్ అని జపం చేస్తున్నారు. ఎవరి నాగరాజు మాస్టర్ ఎక్కడుంటారు? ఎందుకంటే మీ లైఫ్లో మీకు ఎలా ఉపయోగపడ్డారో ఎంతోమందికి కూడా ఆయన ఉపయోగపడాలి. యా, నాగరాజ్ మాస్టర్ వచ్చేసి విఎంసీ ఛానల్లో సీమా సుభాష్ గారి ద్వారా పిరమిడ్స్ గురించి చెప్పడానికి, పిరమిడ్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది నేను విన్నాను. అది విన్నాక తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో. సో అందుకు తనని కాంటాక్ట్ చేశాను. మరి ఎంతోమంది మాస్టర్స్ కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు, బట్ ఐ డోంట్ నో వై, బట్ నేను తనకే కనెక్ట్ అయ్యాను. ఆ మాస్టర్ వచ్చేసి తన ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, ఏంటంటే గత జన్మలో తన ఈజిప్ట్ పిరమిడ్స్కి రిలేటెడ్ కాబట్టి ఈ జన్మలో పిరమిడ్స్ ప్రచారం చేయడానికి, పిరమిడ్స్ని కట్టడానికి, ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చారు అని చెప్పారనమాట ఆ మాస్టర్. నేను అతనికి ఎందుకు కనెక్ట్ అయ్యాను అనేది రీసెంట్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో తెలుసుకున్నానండి. మేము కూర్చుని ఒక సెషన్లో తెలిసొచ్చింది ఏంటంటే నేను మా నాగరాజ్ మాస్టర్ కూడా ఒక 4 జన్మలు కలిసి వచ్చామన్నమాట. ఇది 4వ జన్మ మా ఇద్దరిది. ఈ జన్మలో తను నా ద్వారా కొంచెం నాలెడ్జ్ తీసుకోవడానికి, తన ద్వారా నేను నాలెడ్జ్ తీసుకోవడానికి, ఇద్దరికి ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి వచ్చామని క్లారిటీ వచ్చిందనమాట. సో అందుకు నాగరాజ్ మాస్టర్తో ఆల్రెడీ 3 జన్మలు ఉన్నాను కాబట్టి నాకేమీ కొత్తగా అనిపించలేదు తనతో మాట్లాడడం కానీ తనతో పరిచయం కానీ. సో యా, నాగరాజ్ మాస్టర్ కౌన్సిలింగ్, ఇప్పుడు భూమి మీద వచ్చిన 1000 మాస్టర్స్లో కౌన్సిలర్స్లో తను కూడా ఒకరన్నమాట. సో తను కూడా చాలా గొప్ప మాస్టర్ అండి. చాలా నాలెడ్జ్ ఉంది, చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. నాకు ఆ స్పిరిచువల్ బుక్స్ ఇంట్రొడక్షన్ జరిగింది కాబట్టి ఐ మీన్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ వాట్ ఎవర్ నాలెడ్జ్ హీ హాస్ గివెన్ మీ అండ్ వాట్ ఎవర్ స్పిరిచువల్ సపోర్ట్ హీ హాస్ గివెన్ మీ అండి. నాగరాజ్ మాస్టర్ ఎక్కడుంటారు? యా, నాగరాజ్ మాస్టర్ హైదరాబాద్లోనే ఉంటారండి. నాకు ఎగ్జాక్ట్గా ప్లేస్ ఎక్కడో తెలీదు, బట్ హైదరాబాద్లోనే ఉంటారు. నాకు మాత్రం ఫస్ట్ టైం నా మా ఇంట్లో పిరమిడ్ పంపించింది కూడా, షిఫ్ట్ చేసింది కూడా తనే అనమాట. ఆ పిరమిడ్ ఎనర్జీ అద్భుతం అండి. నాగరాజ్ మాస్టర్ యొక్క ఏమంటారు ఆ సాధన అనేది ఆ పిరమిడ్లో తెలుస్తుంది. ఈ సందర్భంగా నాగరాజ్ మాస్టర్కి ఏం చెప్తారు? నాగరాజ్ మాస్టర్ హీస్ మై స్పిరిచువల్ ఫ్రెండ్, స్పిరిచువల్ గైడ్ అని అనుకోవచ్చు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం వర్డ్స్ లేవు నాకు. తను ఇచ్చిన నాలెడ్జ్కి, తను చూపించిన సపోర్ట్కి, అలా జన్మలు తెలుసుకోవచ్చు అనే విషయం కూడా నాగరాజ్ మాస్టర్ ద్వారా తెలిసింది. అండ్ మెనీ కౌన్సిలింగ్ సెషన్స్ నేను నాగరాజ్ మాస్టర్తో అటెండ్ అయిన అన్నింటిలో కూడా వేరే వాళ్ళ గత జన్మలు కూడా మేము వినడము, చూడడము, ఆ సెషన్లో ఆ అనుభూతి చెందడం అనేది జరిగింది. సో వేరే వాళ్ళ జన్మల ద్వారా కూడా నేను కర్మ సిద్ధాంతం తెలిసింది. సో తన ద్వారా నేను చాలా నేర్చుకున్నానండి. కర్మ సిద్ధాంతం అనేది ఎలా అంటే, ఇట్స్ లైక్ ఒక మాస్టర్ ఉన్నారండి, వాళ్ళకి ఈ జన్మలో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారనమాట,
చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనీ పరంగా కానీ కోర్ట్ కేసెస్ మూలంగా కూడా చాలా అనుభవిస్తున్నారన్నమాట. సో తెలిసింది ఏంటంటే, ఇప్పుడు కర్మ సిద్ధాంతం ద్వారా వారొక జన్మలో తను ఒక ల్యాండ్ లార్డ్ లాగా ఉండి తన చేతి కింద పనిచేసే పనోళ్ళకి జీతాలు ఇవ్వలేదన్నమాట, ఫ్రీగా పని చేయించుకున్నారు. సో అది ఏంటంటే, యూనివర్స్లో ఎలా అంటే అన్నిటికీ లెక్కలు ఉంటాయి కదా. సో అది వడ్డీ కింద చక్రవడ్డీ, అది మనం ఎంత జన్మలు డిలే చేస్తే అది తీర్పడానికి అంత వడ్డీ చక్రవడ్డీ అయ్యి, అది ఈ జన్మకి తన తన ఆ ఫార్మర్సే తనకి తన చుట్టుపక్కల జన్మ తీసుకుని తనని అంటే తన అలాంటి సిట్యువేషన్లో ఉండేటట్టుగా అంటే వాళ్ళు ఆ లెసన్ని తనకు నేర్పించడానికి వచ్చారన్నమాట. అది అలాంటి అనుభవాలు. అండ్ ఇంకా యా, ఇంకొక మాస్టర్ కూడా సిమిలర్ అనుభవం. ఒకనొక జన్మలో వాళ్ళ పనులకి డబ్బులు జీతం పే చేయనందుకు ఈ జన్మలో వడ్డీ చక్రవడ్డీ కింద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చి అదేమంటారు వాళ్ళ ద్వారా డబ్బుని ఇప్పుడు పొందుతున్నారు. ఎప్పుడు బాధ, ఇప్పుడు మనమే అనుకోండి లైఫ్లో, నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని, ఒకరు మనకు తెలియకుండా చాలా డబ్బు మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు తీసుకుంటున్నారు అని అంటే ఏదో ఒక జన్మలో ఏదో ఒక ఇన్సిడెంట్ వాళ్ళతో ఉండి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఏదో మన ఈ జన్మలో బాధ పెడుతున్నారు అంటే ఏదో జన్మలో మన ద్వారా వాళ్ళు బాధపడి ఉంటారు అనేది కర్మ సిద్ధాంతం, అది మనం తెలుసుకోవాలండి. అండ్ మన క్యారెక్టర్ విషయంలో కూడా మనం కొంతమంది చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, కొంతమంది చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, మింగిల్ అవ్వరు. ఇప్పుడు నా విషయంకి వస్తే, ఒకనొక జన్మలో నేను అనాథగా పుట్టిన జన్మ యుఎస్లో, దానివల్లే నన్ను నా క్యారెక్టర్ వచ్చింది, నేను అలా బిహేవ్ చేస్తున్నాను అనే విషయం నాకు అర్థం. సో కర్మ సిద్ధాంతం అనేది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వాట్ ఎవర్ వీ గోత్రూ, మన పాస్ట్ లైఫ్స్లో ఏదైతే గోత్రూ అవుతామో ఆ దాని రిఫ్లెక్షనే మనం ఈరోజు అని మనం అర్థం చేసుకోవాలని నాకు కంప్లీట్గా అది అర్థమైందండి. సో కర్మ సిద్ధాంతం గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది మేడం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. మెయిన్గా ఇప్పుడు మీరు చదివిన పుస్తకాలు చెప్పారు, ఇంకా అంటే కొన్ని పుస్తకాలని మీరు చెప్పారు, మీకు గుర్తున్నంత వరకు మీరు చదివిన పుస్తకాలు చెప్పండి ప్లీజ్, ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడుతుంది. యా డెఫినెట్లీ అండి. ఒక మెడిటేటర్గా ఇనీషియల్ స్టార్ట్ టైంలో అయితే యా యూ ఫర్ ఎవర్ అనేది చెప్పాలంటే, యూ ఫర్ ఎవర్ బుక్ దాదాపు అన్ని బుక్స్కి ఒక సమ్మరీ అనుకోవచ్చు. అది ఇట్ క్యాన్ బి ఎ ఫస్ట్ బుక్ ఫర్ ఎ మెడిటేటర్ అండ్ ఒక యోగి ఆత్మకత ఫర్ ష్యూర్. అంటే మన సోల్ అనేది కొన్నిటికి అట్రాక్ట్ అవుతుందండి, కొన్ని టాపిక్స్కి. సో అలాంటి బుక్సే మేబీ మనం ఎంచుకుంటామేమో అనిపిస్తుంది. అంటే అన్ని బుక్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి, బట్ కొన్ని బుక్స్కే మనం కనెక్ట్ అవుతాము. నాకు ఒక అంటే ఒక సమరీ లాగా మెడిటేషన్ ఎలా చేయాలో, ఈ జన్మ ఎందుకు తీసుకుంటామో దగ్గర నుంచి సోల్ ప్లాన్ బుక్స్, ఆ సోల్ ప్లాన్ బుక్స్ చెప్పాలంటే ఈకోస్ ఆఫ్ ద సోల్ బుక్, జర్నీ ఆఫ్ సోల్స్ బై మైకల్ న్యూటన్, రాబర్ట్ స్క్వాడ్స్ బుక్స్ ఉన్నాయండి, సోల్ జర్నీ అనుకుంటా. యా అలాంటి బుక్స్ ఇంకా యా అండ్ అసెన్షన్ రిలేటెడ్ బుక్స్, ప్లేడియన్స్ బుక్స్, ఆర్కుటేరియన్ బుక్స్, నక్షత్ర లోకవాసుల బుక్స్ ఉన్నాయండి. లైక్ అది ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేను స్టార్ట్ చేసిన బుక్స్ జూడీ సటోరీది అండ్ బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ బార్బరా మార్సినియాక్ బుక్ కానివ్వండి, అండ్ ప్లేడియన్ ఎజెండా. యా అంటే చాలా బుక్స్ ఉన్నాయండి. నాకు యాక్చువల్లీ చాలా ప్లేడియన్ బుక్స్ కూడా చాలా వచ్చాయి. ఒక సెషన్లో మేము కూర్చున్నప్పుడు ఆ బుక్స్ అలా ఎందుకు వస్తున్నాయి అని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, నేను క్వశ్చన్ పెట్టుకున్నాను. మా కౌన్సిలింగ్ సెషన్లో ఇప్పుడు లాబ్సంగ్ నాంపా మాస్టర్ వచ్చారనమాట. అయితే ఆ మాస్టరే నాకు ఆ బుక్స్ అందిస్తున్నారంట. ఎందుకు అంటే నా రూట్స్కి నన్ను కనెక్ట్ చేయడానికి. ప్లేడియన్ బుక్స్ ఎందుకు వచ్చాయి అంటే నాకు ప్లేడియన్స్కి ఒక కనెక్షన్ ఉండడం వల్ల వచ్చాయి అనేది అర్థమైంది. యా బుక్స్ అనేవి సీతాయనం, రుక్మిణి, కంసుని, యోగిని, అంటే నేను హిందీలో విన్నాను, ఇంగ్లీష్ వర్షన్ ఏంటో నాకు బుక్ తెలీదు, లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్. యా ఇంకా చాలా అద్భుతమైన బుక్స్ అండి. బుక్స్ అంటే ఎంత ఎక్కువ వచ్చేసాయంటే బుక్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోనంత ఎక్కువగా వచ్చేసింది బుక్స్. అసెన్షన్ బుక్స్, హయ్యర్ డైమెన్షన్కి ఎలా వెళ్ళాలి అనే అలాంటి బుక్స్ ఉన్నాయి. నేను టైటిల్ అంతగా గుర్తుపెట్టుకోలేదు కొన్ని బుక్స్, కానీ అర్త్ అవేకన్స్ ప్రాఫెసీ 2017-2035 అనుకుంటా బై శాల్ రేచల్, అండ్ డోలారిస్ క్యానన్ బుక్స్ కన్వల్యూటెడ్ యూనివర్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, 3 వేవ్స్ ఆఫ్ వాలంటీర్స్ అండ్ ద న్యూ అర్త్,
తనవి ఒక 4-5 బుక్స్ ఇప్పుడైతే గుర్తొచ్చినాయి అన్ని చెప్పానండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, గత జన్మలు మీరు తెలుసుకున్నారు, మీ గత జన్మల్ని తెలుసుకోక మునుపు మీ గత జన్మల్ని తెలుసుకున్న తర్వాత అంటే మీ పర్సెప్షన్లో వచ్చిన మార్పు ఏంటి, అంటే ఈ లైఫ్ పట్ల మీ జీవితంలో ఏ మార్పును మీరు చూశారు, ఎటువంటి ఎరుకను మీరు పొందారు, థింగ్స్ ఎలా అర్థం చేసుకుంటున్నారు మీ గత జన్మలు తెలియక మునుపు తెలిసిన తర్వాత? ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరికీ, గత జన్మల్ని తెలుసుకుంటే ఏమవుతుంది, ఏమొస్తుంది గత జన్మల్ని తెలుసుకుంటే, తెలుసుకోవడం అవసరమా, గత జన్మల్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది, ఎన్నో రకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. సో డీటెయిల్డ్గా యాక్చువల్లీ చాలామంది మనము గత జన్మలు ఉన్నాయి అంటేనే మనం బిలీవ్ చేయము. అఫ్కోర్స్ ధ్యానులకైతే డెఫినెట్గా అది నమ్మకము, బట్ డెఫినెట్లీ అందరికీ గత జన్మలు ఉంటాయండి. గత జన్మలు లేకపోతే అందరూ సిమిలర్గా ఎందుకు ఉండము, అందరూ సిమిలర్ సిచ్యువేషన్లో ఎందుకు ఉండము, అందరూ ఒకరు ఎక్కువ గొప్పగా ఒకరు ఫైనాన్షియలీ తక్కువగా ఎందుకు ఉంటారు, ఏదో ఉండి ఉంటుంది కదండి డిఫరెన్స్. సో అక్కడే కర్మ సిద్ధాంతం అనేది వస్తుంది అండ్ అక్కడే సోల్ ప్లాన్ కూడా వస్తుంది. ఆఫ్కోర్స్ ఆ కర్మలు తెలుసుకోక ముందు అంటే నేను యాక్సెప్టెన్స్లో ఉండేదాన్ని కాదండి. ఒకరి బిహేవియర్ కానీ ఏదన్నా నాకు అంటే నన్ను బాధించే సిట్యువేషన్స్ ఉన్నా, ఎవరైనా బాధ పెట్టే వాళ్ళు ఉన్నా కూడా అది తలుచుకుని తలుచుకుని బాధేసేది, నాలో నేనే కుమిలి ఏడ్చేదాన్ని, బాధపడేదాన్ని, ఎదురు తిరిగి ఎవరిని ఏమనేదాన్ని కాదు. అదొక విషయం అనుకోండి. బట్ కర్మలు తెలుసుకుంటే, గత జన్మలు తెలుసుకుంటే ఒక థింగ్ ఏంటంటే మనకు కంప్లీట్ క్లారిటీ వస్తుందండి. మనమున్న సిట్యువేషన్ ఎందుకుంది అలా అండ్ మన బిహేవియర్ ఎందుకుంది, వేరే వాళ్ళ బిహేవియర్ ఎందుకు అలా ఉంది అనేది కంప్లీట్ క్లారిటీ వస్తుందండి. సో నేను గత జన్మలు తెలుసుకున్న తర్వాత మాత్రం అందరినీ ఒక సోల్గా చూడడం మొదలుపెట్టాను. అంటే నేను ఎలా కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చానో వాళ్ళు కూడా కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చారు ఈ భూమిపైనకి. అండ్ వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంది, వాళ్ళ సిలబస్ వాళ్ళకు ఉంది, నా సిలబస్ నాకుంది. బట్ ఎవరిది ఎక్కువ తక్కువ, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఉండదు అని అర్థమైంది. అందరూ వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళు కరెక్ట్గానే వెళ్తూ ఉంటారు. ఇక్కడ ధర్మం అధర్మం అనేది చెప్పడానికి ఉండదు ఇంకా. ఎందుకంటే ఒక్కొక్కరు ఈ జన్మలో నెగిటివ్ బిహేవియర్ వాళ్ళు ఉండడానికి కారణం, అంటే నాట్ సో గుడ్ బిహేవియర్ ఉండడానికి కారణము వాళ్ళ అనుభవంలో వాళ్ళ గత జన్మలో జరిగిన సిట్యువేషన్సే కావచ్చు. నేను ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను ఏంటంటే, యాక్సెప్ట్ ఎవ్రీబడి యాజ్ అ సోల్, దే ఆర్ వాట్ దే ఆర్ అండ్ వీఆర్ వాట్ వీఆర్. మనకి సెట్ అవుతుంది అంటే అలాంటి సోల్స్తో మనం యాక్సెప్టెన్స్లో ఉండి మనము మింగిల్ అయిపోవాలి. ఓకే మనకు సెట్ అవ్వట్లేదు, వాళ్ళ బిహేవియర్ మనకు బాధిస్తుంది అలా అనుకున్నప్పుడు ఏమనుకోకుండా సైలెంట్గా ఊరుకోవడమే, అంటే దూరంగా ఉండడమే అంతే. సో ప్రతి ఒక్కరిని ఒక సోల్గా యాక్సెప్ట్ చేయడం మాత్రం అది నాలో నేను నేర్చుకున్న లెసన్ అండి. దే ఆర్ వాట్ దే ఆర్ అంతే. మనం ఎవరిని మార్చలేము, మార్చుకోగలిగితే అది మనమే, మనని మనం మార్చుకోవాలి, సిట్యువేషన్స్ తగ్గట్టు మార్చుకోవాలి, సో పీపుల్ మన చుట్టుపక్కల జనాల తగ్గట్టు మనం మార్చుకోవాలి అంతే అండి. సో ఇప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ గురించి మీరు చెప్పారు. ఇప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ చేయకమునుపు అసలు చాలామంది ఈ ఫిజికల్ బాడీ తప్ప ఇంకొక బాడీ లేదు అన్నది చాలామంది యొక్క నమ్మకం. ఏదో వచ్చాం ఇక్కడ అన్ని ఆనందాలు పొందాలి, తర్వాత ఎలాగ చచ్చిపోయిన తర్వాత ఇంక ఎలాగ చచ్చిపోతాం ఇంకేం ఉండదు అన్నది అందరి అభిప్రాయం, ఎంతోమంది అభిప్రాయం. ఈ ఫిజికల్ బాడీ తప్పితే ఇంకే బాడీ లేదు, ఉంటే చూపించండి అంటారు. ఓకే, సో మీరు మీ యాస్ట్రల్ బాడీ గురించి, యాస్ట్రల్ ట్రావెల్ గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ రావడానికి ముందు మీరు ఎలా ఉండేవారు, వచ్చిన తర్వాత మీ లోపల వచ్చిన మార్పు ఏంటి? యా యాస్ట్రల్ బాడీ ఉంది అని తెలియక ముందు ఎలా అంటే, మనం నేను ఈ ఫిజికల్ బాడీ నా లిమిటెడ్ పర్స్పెక్టివ్లోనే ఉంటాము, లిమిటెడ్ డైమెన్షన్స్లోనే ఉంటాం. అంటే నా ఫిజికల్ బాడీ నేను అనే దీంట్లో ఉంటాము. బట్ యాస్ట్రల్ ట్రావెల్ అనే యాస్ట్రల్ బాడీ అనుభవం వచ్చిన తర్వాత ఎలా అంటే, నేను ఈ అనంతంలో ఉన్నాను, అంటే ఐఎమ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ ఎవ్రీవేర్ అనే అనుభవం కలుగుతుంది. అండ్ దానికి ఒక లిమిట్స్ ఉండవు, ఒక బౌండరీస్ ఉండవు. ఎనర్జీ బాడీ ఏంటంటే తనని తాను ఎలానో మోల్డ్ చేసుకోగలుగుతుంది. అది ఎలా అంటే, ఒక మనిషిలో వెళ్తే ఆ ఎనర్జీ బాడీ ఒక మనిషిలాగా కనిపిస్తుంది, అదే ఎనర్జీ బాడీ ఒక చెట్టులో వెళ్తే ఒక చెట్టులాగా ఉంటుంది. సో దానికంటూ ఒక లిమిట్స్ లేవు, అదొక డిఫరెంట్ డైమెన్షన్ కూడా, అది కంటికి కనపడదు కాబట్టి ఎవరు బిలీవ్ చేయలేరు. బట్ ధ్యానులకి మాత్రం డెఫినెట్గా అది అర్థమవుతుంది అండ్ బుక్స్ చదివినా కూడా అది అట్లీస్ట్ అది అంటే ఆ అనుభవపూర్వకంగా కాకపోయినా అది విజువలైజ్ అన్నా చేసుకోగలుగుతాం. అండ్ యాస్ట్రల్ బాడీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలామంది యోగులు చెప్తారు అండ్ పత్రిజీ కూడా చెప్పారు కదండి, రోజు రాత్రి మనం పడుకున్న తర్వాత మన యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి
చాలా ప్లేసెస్ తిరిగి వస్తుంది అని. అది కరెక్ట్ అండి. నేను యాక్చువల్లీ ధ్యానంలో రాకముందు నాకు చాలా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్సెస్, ఫ్లయింగ్ కలర్లు వచ్చేవండి చాలా. సో అది ఏంటంటే ఎంత లైట్గా ఉంటుందంటే, ఇట్స్ ఆల్ అబౌట్ లూజ్లీ ప్యాక్డ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అని చెప్తారు కదండి లాప్సమ్ రాంపా మాస్టర్ గారు. అది ఎలాంటి ఫెదర్ లైట్ బాడీ, ఒక గోడలో నుంచి వెళ్ళిపోయినా ఏమి, ఒక మంటలోంచి వెళ్ళన్నా కూడా అది దానికి ఏమీ ఎఫెక్ట్ ఇవ్వదు. అదే అంటే నాకు, నేను భగవద్గీత అయితే చదవలేదు కానీ కృష్ణుడు చెప్తారు కదండి, మన సోల్ అనేది అది, మన ఐడెంటిటీ అనేది మన మన ఎనర్జీ బాడీ, మన సోల్, దానికి లిమిట్స్ ఏమీ లేవు, దానికి చావు లేదు. యా, అదే ఒక అద్భుతమైన అనుభవం అండి అది. బట్ అది అందరూ అంటే పడుకున్న తర్వాత అందరూ అనుభవిస్తారు, కానీ అది గుర్తుపెట్టుకోరు అంతే. అది అవగాహనతో చేస్తే మాత్రం డెఫినెట్లీ అది ఒక అద్భుతమైన అనుభవం అండి. గ్రేట్ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? మీరు ఈ భూమి మీద దేనికోసం పుట్టారు? స్టార్టింగ్లో నేను ధ్యానం చేస్తూ జన్మలు తెలుసుకున్న తర్వాత అండ్ సోల్ ప్లాన్ బుక్స్ తెలుసుకున్న తర్వాత నాకు ప్రతి ఒక్కరికి ఒక సోల్ ప్లాన్ ఉంటుందని, అంటే భూమి అనే కాదు ఏ ప్లానెట్ మీద జన్మ ఎత్తినా కూడా ఎత్తక ముందు మన ప్రతి ఒక్క ఆత్మ వారి గైడ్ మాస్టర్స్తో కూర్చుని, వారి స్పిరిట్ గైడ్స్తో కూర్చుని పైన పైలోకాలలో డిజైన్ చేసుకొని, ఎస్ నేను ఈ ఈ ఈ జన్మకి ఈ సిలబస్ని నేను తెచ్చుకుంటున్నాను, అంటే ఈ ఈ అనుభవాల్ని నేను పొందబోతున్నాను, లేకపోతే ఈ కార్మిక్ లెసన్స్ని నేను నేర్చుకోబోతున్నాను అనేది ఒక పైలోకంలో డిసైడ్ చేసుకుని వస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ సోల్ ప్లాన్. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ మనం ఫిజికల్ వరల్డ్లో మనం అది కంప్లీట్గా మెటీరియల్ వరల్డ్లో మనము ఉండిపోయి అది కంప్లీట్గా మర్చిపోతూ ఉంటాం. ఎక్కడో మన ఇంట్యూషన్ గుర్తు చేస్తూ ఉంటుంది. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డ్యాన్స్కో ఒక మ్యూజిక్కో అట్రాక్ట్ అవుతున్నారనుకోండి, సమ్వేర్ మీ సోల్ చెప్తుంది మీకు అది కరెక్ట్ అని చెప్తుంది. లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకేదైనా చేయాలనుకుంటున్నారని మీ సోల్ దానికి అట్రాక్ట్ అవుతుందంటే మీ సోల్ ప్లాన్లో అలాంటిది ఏదో ఉంటుంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ నా సోల్ ప్లాన్ ఎలా తెలుసుకున్నాను అంటే, నేను క్వశ్చన్ పెట్టుకున్నాను చాలాసార్లు, చాలాసార్లు క్వశ్చన్ పెట్టుకుని ధ్యానంలో నాకు ఏదైనా, లేదా మాస్టర్స్ని అడిగేదాన్ని, విజన్ అన్నా చూపించండి, లేకపోతే నాకు ఏదైనా కలరూపకంగా అన్నా చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్స్ పెట్టుకునేదాన్ని. బట్ నాకు అలా ఎప్పుడు ఆన్సర్స్ రాలేదు. సో ఒకనొక సెషన్లో, కౌన్సిలింగ్ సెషన్లో కూర్చున్నాము, అప్పుడు క్వశ్చన్ పెట్టుకుని నా సోల్ని నేను అడగడం జరిగింది. సో అప్పుడు అండ్ పత్రిజీ గారు కూడా ఆస్ట్రల్గా వచ్చేవారు. సో పత్రిజీ గారు కూడా ఆస్ట్రల్గా వచ్చినప్పుడు, ఇనీషియల్గా ఒక్కసారి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఒకనొక జన్మ మూలంగా నాకు ఆస్ట్రల్ ట్రావెల్ హాల్ట్ అయిపోయింది అనమాట, ఆగిపోయింది. సో ఎందుకు ఆగిపోయింది అనేది అంటే ఫిజికల్గా నాకు అర్థం కాలేదు, ఎందుకు అంత ఆల్ ఆఫ్ ఎ సడన్ అంత మంచి ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ అయ్యి సడన్గా అయిపోయింది అని. అంటే అందరిని అడిగినప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు ఏంటంటే, మేబీ మీకు అనుభవం ఇంకా చాలేమో, ఊరికే అనుభవపూర్వకంగా ఒక 2-3 ఎక్స్పీరియన్సెస్ అయిపోయి అది మీకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అది జరగట్లేదేమో, ముందు ముందు మీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి అని చెప్పేవాళ్ళు. అలా వెయిట్ చేశాను చాలా రోజులు. వెయిట్ చేసిన తర్వాత ఎందుకు నాకు తెలుసుకోవాలనిపించింది. సో ఒక సెషన్లో కూర్చున్నాము, కౌన్సిలింగ్ సెషన్లో, స్పిరిచువల్ కౌన్సిలింగ్ సెషన్లో. సో కూర్చున్నప్పుడు ఒక జన్మ తెలుసుకోవడం జరిగింది. ఆ జన్మలో ఒక యోగినిగా ఉన్న జన్మ తెలిసింది. ఆ యోగినిగా ఉన్న జన్మలో అడవిలో చాలా అడవి జంతువులు, సింహాలు, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అవి నన్ను కాపాడుకున్నాయి అన్నమాట. నా ధ్యానాన్ని ఎవరు భంగం చేయకుండా కాపాడుకున్నాయి యానిమల్స్ నన్ను. అయితే నేను ధ్యానం నుంచి బయటకు వచ్చాక ఒకనొక యానిమల్ చనిపోయింది. సో దానివల్ల చాలా దుఃఖం వచ్చిందనమాట. సో ఆ యొక్క పెయిన్ అనేది, ఆ యానిమల్ చనిపోయిన పెయిన్ అనేది నేను ఆ జన్మ నుంచి క్యారీ ఆన్ చేశాను అనమాట. సో అది నా ఒక ఎనర్జీ బాడీలో అది ఉండిపోయింది ఆ పెయిన్. సో అలా ఉండడం వల్ల ఆ పెయిన్ రిలీజ్ చేయడానికి ఆ సెషన్లో మేము కూర్చున్నాము. అప్పుడు పత్రిజీ వచ్చారు ఆస్ట్రల్గా. పత్రిజీ వచ్చినప్పుడు నేను అడగడం, క్వశ్చన్ మేము అడగడం జరిగింది, నా సోల్ ప్లాన్ ఏంటి, నేను ఏం చేయడానికి వచ్చాను అంటే, ఒకటే చెప్పారు, నువ్వు వెజిటేరియనిజం, అనిమల్స్ని కాపాడడానికి వచ్చారు అని చెప్పారు. యాక్చువల్లీ వెజిటేరియనిజం అని చెప్పలేదు కానీ మీరు అనిమల్స్ని కాపాడడానికి వచ్చారు అని చెప్పారనమాట. సో అదే సోల్ ప్లాన్ ఏమో అనుకున్నాను. బట్ లేటర్ ఇంకొక సెషన్లో కూర్చున్నప్పుడు పత్రిజీ ఆస్ట్రల్గా వచ్చినప్పుడు కంప్లీట్ నా సోల్ ప్లాన్ ఇచ్చారండి, లైక్ నేను ఏం చేయడానికి వచ్చాను అనేది తన మాటల్లో చెప్పారు. అండ్ నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. సోల్ ప్లాన్ అనేది ఎలా ఉంటుందంటే,
లైక్ నా సోల్ ప్లాన్ వచ్చేసి కొంతవరకు కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం కావచ్చు, ఉద్యోగం సంపాదించడం కావచ్చు, సమాజానికి తోడ్పడడం కావచ్చు, ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, అది పార్ట్ ఆఫ్ ద సోల్ ప్లాన్ అండి. అది ఆ సోల్ ప్లానే కాకుండా ఇంకా స్పిరిచువల్ సోల్ ప్లాన్ కూడా ఉంటుందండి. అది ధ్యానం చేస్తూ చేస్తూ మనకు అది క్లారిటీ వస్తుంది, తెలుస్తుంది. సో యా, దట్స్ అబౌట్ ద సోల్ ప్లాన్. మీ సోల్ ప్లాన్ ఏంటి స్పిరిచువల్గా? స్పిరిచువల్గా సోల్ ప్లాన్ అంటే ఎక్కువ డీటెయిల్గా చెప్పలేను అనుకోండి. స్టార్ సీడ్ని అని తెలుసుకోవడం జరిగింది, అంటే నక్షత్రలోకవాసిని. అదే రీజన్ వల్ల నేను చాలా ప్లేడియన్ బుక్స్కి కనెక్ట్ అయ్యాను. ప్లేడియన్ ఆర్కుటేరియన్ బుక్స్ కూడా బాగా, అవేకనింగ్ యో ఇన్నర్ కా, అవేకనింగ్ యో ఇన్నర్ రా, అలాంటి బుక్స్ కూడా నాకు వచ్చాయి, బాగా చదవడం జరిగిందనమాట. సో పర్సనల్ సో అంటే పర్సనల్ సోల్ ప్లాన్ ఇదే. స్పిరిచువల్ సోల్ ప్లాన్ అనేది అది ఒక పెద్ద ఎజెండానే అండి. ప్రస్తుతానికైతే ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ మిషన్స్ ముందున్నాయి, అది మాస్టర్స్ నా ద్వారా చేయిస్తారు. సో అది యా, కొన్ని డీటెయిల్గా చెప్పడానికి కొంచెం ఉండదండి, బట్ ఏదో ఒక రోజు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా బుక్ రాయమని మాస్టర్స్ చెప్తే మాత్రం మాస్టర్స్ పర్మిషన్ తీసుకుని డెఫినెట్గా అలాంటి అనుభవాలు నేను దాంట్లో రాస్తాను. మరొకసారి మేడంతో మరిన్ని అనుభవాలు మనం తెలుసుకుంటాం. మేడం హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ లేదా మళ్ళీ నేను యుఎస్కి వచ్చినప్పుడు కానీ మేడంతో మరిన్ని ఎపిసోడ్స్ మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో మనం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.